నమస్కారం, ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు సీమ. ముందుగా హెడ్లైన్స్. దిశ చట్టంపై అవగాహన కల్పిస్తూ నగరంలో భారీ ర్యాలీ. ర్యాలీని ప్రారంభించిన జాయింట్ కలెక్టర్ గౌతమి, ఎస్పి అనుబ్రాంజన్. రాయచోటిలో సున్నితమైన అంశాన్ని జటిలం చేయడం తగదు. మీడియా సమావేశంలో రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి. సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ వారి అభ్యున్నతికి తోడ్పాటు అందిస్తామని కడప నగర ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ వర్కర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పవర్ అల్తాఫ్ తెలిపారు. కడప నగరంలోని అసోసియేషన్ కార్యాలయంలో అసోసియేషన్ రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నిరంతరం పని ఒత్తిడితో ఉండే ఎలక్ట్రీషియన్లు అనేక సమస్యలతో సతమతం అవుతున్నారన్నారు. అటువంటి వారి సంక్షేమాన్ని కాంక్షిస్తూ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అసోసియేషన్ పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఈ నెల 27వ తేదీన ఎలక్ట్రీషియన్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలోని విష్ణుప్రియ కళ్యాణ మండపంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తామని, జిల్లాలోని అన్ని యూనియన్లు నాయకులు ఎలక్ట్రీషియన్లు పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. చివరగా నూతన సంవత్సర క్యాలెండర్ను రూపొందించడంపై ఆయన అసోసియేషన్ నాయకులు సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. మీరు ఎప్పుడు పోతారు? మీ సూర్యం ముందు నువ్వు కొనుక్కోగలుగుతావు, కానీ మనిషి అనే తర్వాత ఇప్పుడు సింపుల్ అన్నదానం కోరుకు షాపులో కూర్చుంటారు. మీరు ఏం చేస్తారు అంటారు? కంపెనీలో ఒకటే అడతారు సార్, మాకు దిశ చట్టంపై అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో జిల్లా వ్యాప్తంగా ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని, మహిళలపై జరుగుతున్న దాడులు నివారించేందుకు చట్టాన్ని తీసుకురావడం శుభ పరిణామమని జిల్లా జాయింట్ కలెక్టర్ గౌతమి, ఎస్పి అనుబ్రాంజన్ అన్నారు. కడప నగరంలో జరిగిన ర్యాలీని ఎస్పి అనుబ్రాంజన్, జాయింట్ కలెక్టర్ గౌతమిలు ప్రారంభించారు. కడప నగరంలోని కోడిరెడ్డి కూడలి నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ ప్రధాన కూడలి మీదుగా 7 రోడ్ల కూడలి వరకు సాగింది. ఒక పక్క బోరున వర్షం వస్తున్న లెక్క చేయకుండా అధికారులు, విద్యార్థులు ఈ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ గౌతమి మాట్లాడుతూ, దిశ చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించుకొని ఉండాలని, అలాగే రానున్న కాలంలో దిశ పోలీస్ స్టేషన్ మహిళా కేసుల సత్వర పరిష్కారం కోసం ప్రత్యేక కోర్టులు కూడా ఏర్పాటు చేయబోతున్నారని అన్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ర్యాలీలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారని జేసీ అభినందించారు. రానున్న కాలంలో దిశ చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన తెచ్చుకోవాలని అన్నారు. ఎవరైనా ఆపదలో ఉన్నట్లయితే వెంటనే పోలీసులు నిర్దేశించిన డయల్ నెంబర్కు కాల్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐసీడిఎస్ పీడి పద్మజ, ఆర్డీఓ మౌలాల, నగరపాలక కమిషనర్ లావణ్య, జిల్లా అధికారులు, విద్యార్థులు, ఐసీడిఎస్ మహిళలు పాల్గొన్నారు. Thank you.
మహిళా బిల్లుని ప్రవేశపరచడం, దీనికి మనము చాలా గట్టిగా చట్టాలు అనేటివి మనం గట్టిగా ఎప్పుడైతే ఎన్ఫోర్స్ చేస్తామో అప్పుడే ఇలాంటి సంఘటనలు మరి జరిగినప్పుడు కూడా జరగకుండా ఉండేదానికి కూడా నివారించే విధంగా కూడా గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న సమాజంలో ఏదైతే ఏ దిశగా అయితే సమాజం వెళ్తూ ఉందో ఇలాంటి పరిస్థితుల్లో చాలా అవసరం అని చెప్పి గుర్తించి అంతటితో ఆగకుండా ఈ జనవరి నెల అంతా కూడా దిశా నెల, దిశా మంత్, జనవరి ఈజ్ ఎ దిశా మంత్ అని చెప్పి రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్క చోట మరి ఆడపిల్లలైతే ఏమి, విమెన్ అయితే ఏమి ఎన్నో అట్రాసిటీస్కి గురవడం జరుగుతూ ఉంది. మనం చూస్తున్నాం చైల్డ్ అబ్యూస్ దగ్గర నుంచి ఉమెన్ ట్రాఫికింగ్ వరకు కూడా, డొమెస్టిక్ వైలెన్స్ నుంచి మరి వర్క్ ప్లేస్లో సెక్షువల్ హెరాస్మెంట్ వరకు కూడా ఎన్నో విధాలుగా మరి ఆడవాళ్ళందరూ కూడా ఎన్నో వివిధ ఇబ్బందులు, కొందరు బయటకు చెప్పుకోగలుగుతున్నారు, కొందరు బయటకు చెప్పుకోలేక ఇలా ఎంతో సతమతం అవుతున్నారు. ఇలాంటివన్నింటినీ కూడా పరిగణలో తీసుకొని ముఖ్యంగా యువతలో, పిల్లల్లో, ఆడపిల్లల్లో మరి ఈ హెల్ప్ లైన్స్ పట్ల అవగాహన కల్పించాలి అని చెప్పని, 100 జనరల్ హెల్ప్ లైన్ ఉన్నప్పటికీ 1098 అయితేమి, 112 అయితేమి ప్రత్యేకంగా దీనికోసం ఏర్పాటు చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఈ హెల్ప్ లైన్స్ అనేటివి ఉన్నాయి అని చెప్పని అవగాహన తీసుకురావాలి. ఆపదలో ఎవరున్నా కూడా మొట్టమొదట వాళ్ళకి మైండ్లోకి రావాల్సింది ఈ నంబర్సే అని చెప్పని, మంచి అవగాహన తీసుకొని రావాలి అని చెప్పని ఈ కార్యక్రమంలో అది కూడా ఒక భాగంగా చేరుస్తూ, మనందరికీ తెలుసు 2017లో ఇక్కడే రిమ్స్ ఆవరణలో కడప జిల్లాలో మనము వన్ స్టాప్ సెంటర్ సఖీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా విమెన్ వివిధ రకాలైన అట్రాసిటీస్కి గురైనప్పుడు ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలి, న్యాయం ఎక్కడికి వెళ్ళి వాళ్ళు పొందాలి, కనీసం మినిమం మెడికల్ కేర్ కూడా లేని పరిస్థితుల్లో ప్రతి ఒక్కటి అక్కడ లీగల్ కౌన్సిలింగ్, అదేవిధంగా మెడికల్ కేర్ అన్నింటినీ కూడా ఏర్పాటు చేస్తూ ఒక ఇంటిగ్రేటెడ్ వన్ స్టాప్ సెంటర్ సఖీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే కాకుండా పోలీసు వాళ్ళ సహకారంతో, ఎందుకంటే చట్టాలన్నీ కూడా తీసుకొచ్చిన తర్వాత అమలు పరిచేవాళ్ళు వాళ్ళు కాబట్టి వాళ్ళు కూడా ఇందులో భాగంగా ఫస్ట్ డే నుంచి కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉంది. మహిళా పోలీసుల్ని మనం ఈ మధ్యనే రిక్రూట్ చేసుకోవడం జరిగింది. ఎక్కడైతే మరి మారుమూల గ్రామాలు వాళ్ళంతా కూడా కడప వరకు రాలేకపోవచ్చు, అలాంటి వాళ్ళ కోసం అక్కడే లోకల్గా కూడా ఒక కౌన్సిలింగ్ కోసము మరి మహిళా పోలీసు ఒకరు ఉంటే బాగుంటుంది, అన్ని విధాల వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడానికి కూడా బాగుంటుందని రీసెంట్గా కూడా ప్రభుత్వం కొత్తగా వచ్చిన తర్వాత వీళ్ళందరినీ రిక్రూట్ చేసుకోవడం జరిగింది. అంటే ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటుండేది ఒకటే, మనకు కానీ మన కుటుంబ సభ్యులకి ఎవరికి కూడా ఈ నంబర్స్ డయల్ చేయాల్సిన అవసరం రాకూడదనే కోరుకుంటున్నాము. ఇన్ కేసు ఏదైనా ఆపద వచ్చి, ఎందుకంటే ఎవరు ఊహించలేరు ఏ సమయంలో ఏ ఆపద ఎక్కడి నుంచి వస్తుందో, అలాంటి ఆపదే కానీ వస్తే ఈ నంబర్లు మొదట వాళ్ళకి తోచాలా, వాళ్ళ మైండ్లో తట్టాలి. 1098 అయితే ఏమి, 112 అయితే ఏమి, అదేవిధంగా 100 అన్న కనీసం వాళ్ళకి మనసులో తట్టాలి అని చెప్పని ఒక మంచి ప్రచారం తీసుకురావాలన్నదే సదుద్దేశం అండి. గ్రామ పంచాయతీ బి ఫెరిఫికేషన్స్, అమ్లగేషన్స్, ఇంక్లూజ్ సైన్స్ పేరుతో గ్రామ పంచాయతీ నిర్మించుకోవచ్చని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మాజీ ఎమ్మెల్సీ శ్రీ బత్యాల చంగలరాయుడు కోరారు. ఈ సందర్భంగా ఆయన కోడూరులో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. 2019 డిసెంబర్ 20 నాటికి ఒక మెమో ఇచ్చి 27/11/2019 తేదీ సాయంత్రం 5 గంటల వరకు గవర్నమెంట్ వచ్చినటువంటి ప్రతిపాదనను పరిశీలించి అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ కరెక్ట్గా ఉంటే గ్రామ పంచాయతీ కేటాయిస్తామన్నారు. రెడ్డివారిపల్లి పంచాయతీ మాత్రం 14/12/2019 తేదీన నోటిఫికేషన్ ఇచ్చి 16/12/2019 తేదీనాడు గ్రామ సభ జరపాలని, గవర్నమెంట్ ఇచ్చినటువంటి మెమోను ఉల్లంఘించి ప్రభుత్వం ఇచ్చిన జీవో ఎంఎస్ని కాల రాశారని మండిపడ్డారు. స్వంత నిర్ణయాలతో ఇక్కడ గ్రామ స్వరాజ్యాన్ని కళ్ళం చేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నామని ప్రభుత్వం ఇచ్చిన జీవోను తిరస్కరించి జీవోలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న అధికారులను ఉద్యోగం నుండి తొలగించాలని కోరారు. 14 నోటిఫికేషన్ ఇచ్చి 16 నాడు గ్రామ సభ జరుపుతారు. గవర్నమెంట్ ఇచ్చినటువంటి మెమోనే మీరు ఉల్లంఘించి, గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవోఎంఎస్ కాదు రాసేసి మీ సొంత నిర్ణయాలతో మీరు ఇక్కడ గ్రామ స్వరాజ్యాన్ని ఖననం చేయాలని మీరు చూస్తున్నారు. గవర్నమెంట్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరిచ్చినటువంటి జీవోలను తిరస్కరించి మీరిచ్చినటువంటి జీవోలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి అధికారులను ఉద్యోగాల నుంచి తొలగించండి, తొలగించి మీరిచ్చిన జీవోలను కాపాడండి అని చెప్పేసి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా, ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖను. కాని పక్షంలో మీరు చేయలేని పక్షంలో
కోర్టే శరణ్యం, హైకోర్టే శరణ్యం అని చెప్పేసి ప్రభుత్వానికి మీడియా ద్వారా మేము వినిపించుకుంటున్నాం. ఇలాంటి తప్పులు తిరిగి మీరు చేయొద్దని చెప్పేసి అధికారులను ఆదేశించమని చెప్పేసి, తప్పు చేసినటువంటి అధికారులను తక్షణ ఉద్యోగాల నుంచి తొలగించమని చెప్పేసి, ఒకవేళ తొలగించేదానికి రీజన్ లేని పరిస్థితి వస్తే ముందు సస్పెండ్ చేసి ఎంక్వైరీ చేపించి చేసి చేసిన తప్పు నిజమైతే వారి మీద ఉద్యోగం తీసేసే విధంగా చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నాను. బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ బీసీ చైతన్య సమస్య వ్యవస్థాపక అధ్యక్షుడు రమణ డిమాండ్ చేశారు. అనతి కాలం నుండి ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా బీసీలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఇదే అంశంపై ఆయన కడప నగరంలోని ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కడప జిల్లాలో 10 స్థానాలు ఉంటే బీసీలకు ఒక సీటు కూడా కేటాయించలేదని, 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఒక బీసీకి సంబంధించిన వారు లేకపోవడం బాధాకరం అన్నారు. అనతి కాలం నుండి ప్రతి పార్టీ కూడా బీసీలను అణగదొక్కే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. బీసీలో చైతన్యం తెచ్చి వారి చదువుల్లో రాణించే దిశగా ప్రయత్నాలు చేస్తామన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం ఉద్యమ బాట పట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ బీసీ చైతన్య సమితి ఆధ్వర్యంలో కడప జిల్లా కమిటీలు నియమిస్తున్నాము. జిల్లా అధ్యక్షులుగా రాంప్రసాద్ గారిని, కడప స్థానికుడు, జిల్లా ప్రధాన కార్యదర్శిగా భారేష, అదేవిధంగా జిల్లా కార్యదర్శిగా శ్రీనివాసులు, కడప నగర కమిటీ అధ్యక్షులుగా అమీర్ బాషా, వీరితో ఈరోజు కమిటీ వేయడం జరుగుతుంది. బీసీ చైతన్య సమితి 3 మాసాల నుంచి ఈ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ మా యొక్క ప్రధానమైన అంశాలు అట్టడుగు వర్గాలైనటువంటి బీసీ వర్గాలలో చదువు అనేది, ఆ చదువు కోసం చైతన్యంగా మేము కృషి చేస్తున్నాము. అదేవిధంగా బీసీ వర్గాలలో 72 సంవత్సరాల నుంచి కూడా చట్టసభలో రిజర్వేషన్లు అనేటివి ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ లేవు. మా ప్రధానమైన డిమాండు బీసీ వర్గాలకు చట్టసభలో రిజర్వేషన్లు కల్పించాలనేటువంటి డిమాండ్తో మేము ఈరోజు ముందుకు పోతున్నాము. బీసీలమంతా కూడా బాధపడే అంశం ఏంటంటే, ఈ కడప జిల్లాలో 10 ఎమ్మెల్యేల సీట్లు ఉంటే ఒక్క ఎమ్మెల్యే కూడా బీసీ వర్గాల నుంచి లేకపోవడం, బీసీ వర్గాలుగా మేమంతా కూడా బాధపడుతున్నాం. ఈరోజు ఎంతమంది జనాభా ఉన్నాము, ఓటర్స్లో కానీ జనాభాలో కానీ ప్రభుత్వానికి పన్ను కట్టడంలో కానీ సేవ చేయడంలో కానీ, అదేవిధంగా తరతరాలుగా కుర్రవృత్తులు చేసుకుంటూ చిన్న వర్గాలు కూడా, ప్రజాస్వామిక దేశం అంటే అర్థం ఏంటంటే అన్ని వర్గాల ప్రజలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించినప్పుడైతే ప్రజాస్వామిక దేశం అవుతుంది. ఏదో కొన్ని 2-3 వర్గాలు ప్రజాస్వామికంగా పార్లమెంటులో కానీ అదేవిధంగా రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నప్పుడు ప్రజాస్వామిక దేశం కాదనేది మేము తెలియజేస్తున్నాము. రాబోయే రోజుల్లోనైనా చట్టసభల్లో రిజర్వేషన్ ప్రక్రియను రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయాలి. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టారని స్వాగతిస్తున్నామని ఏపీ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చలం అన్నారు. ఇదే అంశంపై కడప నగరంలోని ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం మాట్లాడుతూ, కొన్ని పార్టీలు మాత్రం ఆంగ్ల మాధ్యమాన్ని వ్యతిరేకిస్తున్నాయని, వారికి వచ్చే ఎన్నికల తగిన గుణపాఠం చెప్తామన్నారు. విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమాన్ని నేర్చుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, ప్రైవేట్ పాఠశాలలో తెలుగు మాధ్యమాన్ని ఏర్పాటు చేయాలని వ్యతిరేకించే వాళ్ళు వెళ్ళి అడగాలన్నారు. ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం చాలా శుభ పరిణామం అన్నారు. జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి మా సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఇంగ్లీష్ మీడియంకు మద్దతుగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఇంగ్లీష్ మీడియమును వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడుతున్నందుకు ఆంధ్రప్రదేశ్ పాఠశాలల పేరెంట్స్ అసోసియేషన్ పూర్తిగా మద్దతు తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి ఈ సందర్భంలో కొన్ని, అంటే
కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీ, సిపిఐ, సిపిఎం ఇంకా కొన్ని పార్టీలు ఇంగ్లీష్ మీడియము రావడం వలన తెలుగు చచ్చిపోతుంది, తెలుగు అంతరించిపోతుందని, మరి పేదలకు ఇంగ్లీష్ మీడియం ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో అందిస్తూ ఉంటే మరి పేదలకు ఇంగ్లీష్ మీడియం అందకూడదనే కుట్రతో ఈ ప్రభుత్వాలు కుట్ర చేయడం జరుగుతుంది. ఈ కుట్రను తరిమి కొట్టడానికి మేము ఈ పంచాయతీ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓటు అనే ఆయుధం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఓటు అనే ఆయుధం ద్వారా ఎవరైతే ఇంగ్లీష్ మీడియమును వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఓటు ద్వారా తరిమి కొట్టడానికి ఈరోజు కడప జిల్లాలో ప్రెస్ క్లబ్లో మరి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి 62% మంది ఇంగ్లీషు చదువుకుంటే ఇంగ్లీషు చచ్చిపోదు, కానీ పేద వర్గాల నుంచి ప్రభుత్వ పాఠశాలలో ఉన్న 38% మంది ఇంగ్లీషు చదువుకుంటే తెలుగు చచ్చిపోతుందనే మనువాదులారా, ఈ రాష్ట్రంలో అన్ని ప్రైవేటు పాఠశాలల్లోనూ మీకు చేతనైతే తెలుగు పెట్టమని డిమాండ్ చేయాలని ఆంధ్రప్రదేశ్ పాఠశాలల పేరెంట్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తూ ఉంది. మాజీ మంత్రి బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డితో తనకు ప్రాణహాని ఉందని కేశవరెడ్డి విద్యాసంస్థ చైర్మన్ మధుసూదన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన కడప జిల్లా ఎస్పీ అనుభ్రాంజన్ను కలిసి వినతిపత్రం అందజేశారు. 2014 కేశవరెడ్డి 2 తెలుగు రాష్ట్రాల తల్లిదండ్రుల నుండి డిపాజిట్లు, బ్యాంకుల నుండి దాదాపు 700 కోట్ల అప్పుగా తీసుకున్నారని మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డికి కేశవరెడ్డి స్వయాన వియ్యంకులను తెలిపారు. 2014 సంచలనం సృష్టించిన నేపథ్యంలో ఆయన మీద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారని, ఆ తరువాత జరిగిన పరిణామాల్లో తనను బలవంతంగా విద్యాసంస్థలకు చైర్మన్గా చేశారన్నారు. కేశవరెడ్డి అరెస్ట్ తరువాత ఆయన వియ్యంకుడు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి డైలామాలో పడ్డారని, 2014 అధికారంలోకి టీడీపీ రావడంతో స్వార్థం కోసం టీడీపీనే గతి అని తనతో అన్నట్టు పేర్కొన్నారు. నేను మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి స్వయంగా లోకేష్ను కలిశామని, మీరు టీడీపీలోకి రావాలంటే తనకు 100 కోట్ల రూపాయల డబ్బుతో పాటు గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న 4 ఎకరాల భూమి కావాలని డిమాండ్ చేశారన్నారు. అప్పట్లో పాత పాలక మండలిలోని తొలగించి లోకేష్ తన బినామీలను కేశవరెడ్డి విద్యాసంస్థలో సభ్యులుగా పెట్టారని, బలవంతంగా లోకేష్ బినామీలను ఇందులో చేర్చారన్నారు. అప్పటి వరకు విద్యార్థుల తల్లిదండ్రులకు డిపాజిట్లు తిరిగి ఇస్తామన్న వాళ్ళు అప్పటి నుండి మాట మార్చారని ఆరోపించారు. కేశవరెడ్డి ఆస్తులను కాపాడింది ఆయన కుమారుడు భరత్ రెడ్డి, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి అని స్పష్టం చేశారు. గత 4 నెలలుగా డబ్బులు చెల్లించాలని అడిగితే బెదిరిస్తున్నారని, దీనిపై గట్టిగా మాట్లాడితే చంపేస్తామని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఆయన తోడ అల్లుడు భరత్ రెడ్డి, ఆయన తోడ అల్లుడు రాజగోపాల్ రెడ్డి, ఆయన కుమారుడు భరత్ రెడ్డి ద్వారా తనకు హాని ఉందని, వీరి నుండి తనకు రక్షణ కల్పించాలని కలిసినట్టు తెలిపారు. 5 సంవత్సరాలైంది మీకు అందరికీ తెలుసు, ఎక్కడైనా భూమి కానీ వస్తువు కానీ రూపాయికి 4 రూపాయలు 5 రూపాయలు 3 రూపాయలు రకరకాలుగా పెరిగినాయి. అంటే దాదాపు ఈరోజు మీరు ఇది చిన్న ఇష్యూ అనుకోవద్దు, దయచేసి 1500 కోట్ల వాల్యూ చేస్తాయి ఈరోజు ఆస్తులు కానీ పరిస్థితులు కానీ. కానీ అప్పుదారులు ఎవరైనా పోతే ఈయన రకరకాలుగా బెదిరింపు కానీ రకరకాల ధోరణితో మాట్లాడి వాళ్ళను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. ఎన్నోసార్లు అప్పట్లో ఉన్న ప్రభుత్వాన్ని చాలామంది పోయి డిమాండ్ చేసినారు ప్రజలు, న్యాయం చేయండి సార్, అగ్రిగోల్డ్ తరహాలో మాకు కూడా కమిటీ వేయండి, ఆ కమిటీ ద్వారా మాకు న్యాయం చేయనప్పుడు చంద్రబాబు గారు రిప్రజెంటేషన్ తీసుకోవడం జరిగింది. న్యాయం చేస్తాం అంటూనే ఎక్కడ న్యాయం చేసింది లేదు, దాని గురించి ఆలోచించింది లేదు. తర్వాత తెలంగాణలో కూడా చాలామంది మేము చేవెళ్ళకు పోయినాం, ఒక చేవెళ్ళ స్కూల్లోనే 22 కోట్లు కలెక్షన్ చేశారు పిల్లల దగ్గర ఒక్క చేవెళ్ళ స్కూల్లో. మేము పోతే రాళ్ళు చెప్పులు వేసినారు వాళ్ళు అక్కడ ప్రజలు, రాళ్ళు చెప్పులు, మీరు ఆంధ్ర వాళ్ళు వచ్చి మా మమ్మల్ని నాశనం చేసి మా పిల్లల భవిష్యత్తును మీరు నాశనం చేస్తున్నారని చెప్పి దాదాపు 2 గంటల సేపు బంధించి మమ్మల్ని ఇబ్బంది పెడితే ఆ రోజు కూడా మాటిచ్చాము, ఏమని స్కూళ్ళు అమ్మి డబ్బులు కడతామని. ఈయన ఆదినారాయణ రెడ్డి తోడళ్ళు ఒక ఆయన దేవుళ్ళు హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాడు రాజగోపాల్ రెడ్డి, ఆ రాజగోపాల్ రెడ్డి గారు మేము కలిసి తిరిగేవాళ్ళం. ఆయన కూడా చెప్పాడు, అయా తొందరలో మేము డిస్ట్రిబ్యూట్ చేసి ఆస్తులు అమ్మి మీకు డబ్బులు ఇస్తాము, మీరు ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని చెప్పి ఇట్లా దాటవేస్తూ ఈ 5 సంవత్సరాలు ప్రభుత్వాన్ని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఎక్కడ కూడా ఒక రూపాయి ఎవరికి ఇవ్వకుండా, ఎక్కడ ఒక సెంటు భూమి అమ్మకుండా, ఇచ్చిన ఫీజులు ఇచ్చినట్టు
అకౌంట్లో వేసుకుంటూ దాన్ని పెట్టుబడిగా మార్చుకుంటూ ఈరోజు హైదరాబాద్ సరౌండింగ్లో 100 ఎకరాల భూములు ఉన్న పరిస్థితి కూడా ఉంది. కాకపోతే ఈ మిగిలిన 14లో 15లో అతను లాస్ట్ సంవత్సరం 2-3 సంవత్సరాల్లో కలెక్షన్ చేసిన డబ్బు కూడా 100-150 కోట్లు మన దగ్గర ఉన్నది. దాన్ని పెట్టుబడి కూడా ఇతను పెట్టి వ్యాపారాలు చేసే పరిస్థితి కూడా ఇతర దేశాల్లో కూడా ఇతను పెట్టుబడి పెట్టి పనిచేస్తున్నాడు. అందులో భాగంగా కేశవుడిని బయటికి తీసుకొస్తే ఇది దీన్ని మళ్ళా మనం రొటేషన్ చేసినట్టు అవుతుందని చెప్పి ఆయన్ని జైల్లోనే ఉంచడం జరిగింది. దీనికి ఏంటంటే మీరు కూడా ఏంటంటే దయచేసి మీడియా వాళ్ళు కూడా దీన్ని ప్రజలకు కూడా, ప్రజలకు అలసిపోయి ఉన్నారు పాపం, 5-6 సంవత్సరాలు తిరిగినారు, స్కూళ్ళ దగ్గరికి వచ్చినారు, చాలామంది చనిపోయిన పరిస్థితి ఉంది. ఎందుకు చనిపోయినారంటే చిన్న చిన్న వాళ్ళు 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షల, 25 వేల వరకు కలెక్షన్ చేసినట్లు అయితే దానికి ఎక్కడ కూడా ఆధారం లేదు. మీరు ఒకవేళ నన్ను అడగచ్చు మీ దగ్గర ఆధారం ఉందా, అకౌంటు లేదు, ఆధారము లేదు. దీంట్లో చెప్పాల్సిన విషయం ఏంటంటే ఒక సీక్రెట్, అకౌంటు లేదు, ఆధారము లేదు, కేవలం వాళ్ళకు మాత్రం బాండ్ రాసిచ్చినాడు, ఫలానా కేశవరెడ్డి అప్పు తీసుకున్నాడని చెప్పి బాండ్ రాసిచ్చినాడు, ఆ బాండే ఆధారం, అకౌంట్ లేదు, ఇది లేదు. వీళ్ళ స్కూళ్ళతో కలెక్షన్ చేసిన ఫీజులకు అకౌంట్ లేదు, వాళ్ళ దగ్గర నుంచి డిపాజిట్లు సేకరించిన దానికి అకౌంట్ లేదు. ఈ విధంగా బ్లాక్మెయిల్ చేసేదానికి మొదలు పెట్టినాడు. పోనీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ 4-5 నెలల ముందు కూడా ఈ తెలుగుదేశాన్ని వాడుకొని వాళ్ళతో పబ్బం గడుపుకొని వ్యాపారం చేస్తూ మళ్ళా ఈరోజు మళ్ళా ఎవరో బీజేపీ పెద్దలు కొంతమందిని మాకు పరిచయం ఉన్నారని చెప్పి బీజేపీలోకి చర్చలు జరపడము, బీజేపీ ద్వారా పోవడము. ఈరోజు మళ్ళీ ఏం చెప్తున్నాడంటే బీజేపీ వాళ్ళు కూడా దయచేసి వాళ్ళు కూడా జాతీయ స్థాయిలో ఒక గౌరవమైన పార్టీ, ఉన్నతమైన పార్టీ, మోడీ అంటేనో ఒక గౌరవంగా ఏదో ఆయన ఒక దేవుడో, లేదంటే ఆయన గొప్ప వ్యక్తి అని ప్రపంచ దేశాల్లో కూడా ఆయనకు మంచి విలువ ఉంది. ఆయన విలువను కూడా మేము వాళ్ళకి చెప్పేది ఏంటంటే బీజేపీ వాళ్ళకి దయచేసి ఇలాంటి వ్యక్తులు, మరి ఈ వ్యక్తి 2 తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు కూడా మీరు గమనించండి, 2 తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా దయచేసి దీని మీద మీరు నిర్ణయం తీసుకొని మీ ప్రజలు, మీకు ఓట్లు వేసిన ప్రజలు ఓట్లు వేస్తారా లేదా పక్కన పెడితే రాజ్యాంగ పరంగా మీరు కాపాడాల్సిన అవసరము, ప్రజలను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీన్ని మీరు అర్థం చేసుకొని 2 రాష్ట్ర ప్రజలకు ఇద్దరు ముఖ్యమంత్రులు న్యాయం చేస్తారని మీ ద్వారా కోరుతూ, ప్లస్ బీజేపీ వాళ్ళను కూడా ఏం మాట్లాడుతున్నాడంటే ఈయన గురించి మీరు తెలియదు సార్, బీజేపీ వాళ్ళకు నేను ఇప్పుడు ఈ మీడియా ద్వారా తెలియజేయడం ఏంటంటే రాజకీయాల్లో స్థాయి పెంచుకోవడానికి లేనిపోని వైమానాశలు సృష్టించి ప్రజల్లో అభద్రతాభావం కల్పించడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వ చీఫ్ శ్రీకాంత్ రెడ్డి కడప జిల్లా రాయచోటి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పుకారను నమ్మి చిన్న సమస్యను జటిలం చేసి వర్గ విభేదాలకు వేలకుండంటూ హితవు పలికారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2,000 కోట్లతో చేసిన శంకుస్థాపనలకు పనులు ప్రారంభమయ్యాయన్నారు. 3 దశాబ్దాలకు నిర్లక్ష్యానికి గురైన ప్రాంతం ఇప్పుడిప్పుడే అభివృద్ధి నడకలు వేసుకుంటుందని, ఇలాంటి తరుణంలో సున్నితమైన అంశంపై అవినీతి జరిగిందని అపోహలు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాయచోట్లో 50,000 మంది తొలలకు 70 కోట్లు రానున్నాయని, ఆటో వాళ్లకు, అగ్రిగోల్డ్ బాధితులకు, రైతులకు అకౌంట్లో జమ అయ్యాయని, ఉగాదికి 7,000 మందికి రాయచోట్లో పట్టాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం స్థలం ప్రభుత్వానికి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వంలో అంతర్భూగామి నేనని, ప్రైవేట్ కట్టడాలు ఉండవన్నారు. ఇలాంటి పరిస్థితులు భారీగా చేతులు మారిందన్న వాటికి అవకాశం ఎక్కడ ఉందని ప్రశ్నించారు. చిన్న సమస్యని మనం ఏదో జట్లను చేసుకొని ప్రశాంతంగా ఉన్నటువంటి రాయచోటి టౌన్లో వర్గాలకు విభేదాలు చేసుకోవాలి. మీరు చూస్తున్న రాయచోటిలో ఎక్కడ భూ కబ్జా వివరాలు కానీ, ఎక్కడ రౌడీజాలు కానీ ఎక్కడ లేకుండా చేయటం కోసం నా వంతు ప్రయత్నాన్ని చేస్తున్నాను. కొనసాగిద్దాం. ప్రశాంతత టౌన్గా ఎప్పుడు దీని పేరు ప్రఖ్యాతులు ఇలాగే ఉండే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మత సామరస్యాలకు ప్రతీకగా ఇక్కడ పనిచేసేటువంటి వాళ్ళను గౌరవిద్దాం. అన్ని వర్గాల ప్రజలను గౌరవిద్దాం. ఏ ఒక్కరికి నష్టం చేసేటువంటి ప్రశ్న పెట్టుకోవద్దు. మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాయచోటికి వచ్చి 10 రోజులు అయిపోయింది. ఆయన ఏదైతే శంకుస్థాపన చేశాడో అన్నీ కూడా పనులు ప్రారంభించే విధంగా అధికారులకు ఆదేశాలు చేశారు. అందులో భాగంగా రైతు బజార్ టెండర్ కూడా పిలవడం జరిగింది. చెన్నముఖపల్లి పైప్ లైన్ టెండర్ కూడా పిలవడం జరిగింది. యుద్ధ ప్రతిపాదిక పైన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా టెండర్లు పిలవండి అనే ఆదేశాలు ఇచ్చాడు. పట్టణానికి సంబంధించినటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లీవ్ కూడా త్వర త్వరగా పూర్తి చేద్దాం అన్నటువంటి దానిపైన కూడా చెప్పడం జరిగింది. ఇవి కాకుండా ఇప్పుడు వాళ్ళు కార్యక్రమాలు చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. పేద ప్రజలకు
చిరస్థాయిగా గుండెల్లో ఉండే విధంగా తన ముఖ్యమంత్రి అయిన వెంటనే 50% రిజర్వేషన్స్తో పాటు బడుగు బలహీన వర్గాల ప్రజలకు మైనార్టీ ప్రజలకు అందరికీ 50% చట్టం తేవడంతో పాటు అనేకమైన అంశాలు ఈరోజు ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్డు పనులు కానీ డ్రైనేజ్ పనులు కానీ అన్నీ ప్రారంభమైనాయి. ప్రతి ఊర్లో కూడా ఎక్కడ కాలువలు బయట లేకుండా పారిశుద్ధంగా ఉండే విధంగా అదే టౌన్ ఉండే విధంగా ప్రణాళిక రూపొందించుకున్నాం, దానిపైన వెళ్తున్నాం. విద్యాభివృద్ధికి చాలా పాటుపడాల్సినటువంటి అవసరం అంటే బాధ్యత ఉంది. అందుకే అనేకమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ కూడా త్వరలో రాబోతున్నాయి. ఏ ఒక్కరూ ఏ అంశంపైన కంగారు పడకండి. ఈ అంశంపైన నష్టం జరుగుతుంది, దీన్ని ఇలా సరిదిద్దుకుందాం అన్నటువంటి చెప్పినప్పుడు ఏ నలుగురు వచ్చి మాట్లాడాలన్నా నేను సిద్ధంగా ఉంటాను, లేదు మీ దగ్గరికి రమ్మన్నా నేను రావడానికి సిద్ధంగా ఉంటాను. ప్రతి ఒక్కటి కూడా జవాబుదారీతనంగా ఉంటాను అన్నటువంటి గతంలో మాట ఇచ్చాను, ఇప్పుడు ఆ మాట కట్టుబడి ఉంటాను. దయవుంచి మనం ఎక్కడ కూడా రాజకీయాలలో ఒక స్థాయి పెరగాలనో లేకపోతే ఇంకోటనో దానికోసం లేని అంశాన్ని మనం నెత్తికెత్తుకొని దాన్ని ప్రజలలో అభద్రత భావం ఎవరో క్రియేట్ చేయొద్దని చెప్పి కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దిశ చట్టంపై అవగాహన కల్పిస్తూ నగరంలో భారీ ర్యాలీ. ర్యాలీని ప్రారంభించిన జాయింట్ కలెక్టర్ గౌతమి, ఎస్పీ అనుబ్రాంజన్. వార్తల్లోని విశేషాలు తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.